హాయ్ అండి నమస్తే నేను మీ సునందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్తీగా క్విక్గా టేస్టీగా చేసుకోగలిగే ఒక మంచి జ్యూస్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను క్యారెట్ యాపిల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఫస్ట్ అయితే ఈ క్యారెట్ యాపిల్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ కానీ లేదా ఒక జ్యూస్ బ్లైండర్ని కానీ తీసుకోవాలి జ్యూస్ బ్లైండర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా క్యారెట్ ముక్కల్ని ఇలాగ పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అరకప్పు దాకా క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే అరకప్పు దాకా యాపిల్ ముక్కల్ని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి యాపిల్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు ఆకులు ఒక చిన్న అర ఇంచు దాకా అల్లం ముక్కని వేసుకోవాలి ఆకులు అల్లంని ఎక్కువ వేసినట్టయితే ఇంకా జ్యూస్ ఫ్లేవర్ అనేది టేస్ట్ మారిపోతుందండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి అలాగే స్వీట్నెస్కు తగ్గట్టుగా టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుము కానీ లేదా టూ టేబుల్ స్పూన్ దాకా హనీని కానీ వేసుకోవచ్చండి బెల్లం తురుమును వేసుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు దాకా చల్లటి నీళ్ళను కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి యాపిల్ క్యారెట్ అనేది అక్కడ గడ్డలు పలుకుల్లాగా లేకుండా ఇలా ప్యూరీలాగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి జ్యూస్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి నార్మల్గా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసేసుకోకుండా ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని దీనిపైన ఒక క్లాత్ను పరుచుకొని క్లాత్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ యాపిల్ జ్యూస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతులతో గట్టిగా పిండినామంటే గనక జ్యూస్ మొత్తం కూడా బౌల్లోకి వెళ్ళిపోయి పైన పిప్పి పిప్ అనేది అలాగే చివరిలో నిలిచిపోతుందండి క్లాత్లో జ్యూస్ మొత్తాన్ని కూడా ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కావాలనుకుంటే ఒక రెండు మూడు దాకా ఐస్ క్యూబ్స్ని వేసుకొని సర్వింగ్ గ్లాస్ తీసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా క్విక్గా చేసుకోగలిగే క్యారెట్ యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ క్యారెట్ యాపిల్ జ్యూస్ ఈ జ్యూస్ లో యూస్ చేసినటువంటి క్యారెట్ లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయండి గుండెకి మెదడుకు అలాగే కంటి చూపుకి చాలా ఉపయోగపడతాయి ఈ క్యారెట్ అనేది ఆపిల్ క్యారెట్ జ్యూస్ ని డైలీ తీసుకోవడం వల్ల మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ లెస్ అవ్వడానికి కూడా ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ని డైలీ లేదా వీక్లీ టూ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి ఈ జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లు అయితే కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరెన్నో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ మోర్ రెసిపీస్ కోసం వెంటనే సునందా ప్రకాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి